హలో ఫ్రెండ్స్, నేను కాశీయాత్ర పార్ట్ 1 చూసారు కదా, ఈరోజు నేను మీతో కాశీయాత్ర పార్ట్ 2 షేర్ చేసుకుంటున్నాను. నిన్న వచ్చేసి ఈ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయానండి. ఏంటంటే చాలామంది నాకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడుగుతున్నారు, నిజంగా మీరు కాశీ వెళ్ళారా లేదంటే ఊరికే ఎవరైనా వీడియో తీసింది మీరు అప్డేట్ చేసేస్తున్నారా అని చెప్పి. అలా ఏం లేదండి, నేను కాశీ వెళ్ళాను. లేదంటే ఈ 10 డేస్ నేను డెఫినెట్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా. నిజంగా నేను కాశీ వెళ్ళాను, అందుకని చెప్పి నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని పిక్స్ అనేవి పోస్ట్ చేశాను. నేను తీసుకున్న పిక్స్ అనేవి నేను పోస్ట్ చేశాను. సో నిజంగా నేను కాశీ అయితే వెళ్ళానండి. ఇందులో నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఎవరైతే నాకు మెసేజ్ చేసి అడిగారో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, మీ అందరికీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ వీడియో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. లేదంటే ఇది నిన్నే యాడ్ చేయాల్సింది, బట్ అది నాకు నచ్చలేదని చెప్పి నేను యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మీ అందరికీ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం గంగాహారతి దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఎలా జరుగుతుంది గంగాహారతి ఏంటి అనేది మొత్తం చూసేద్దాం. సో ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు వాచ్ చేయండి, చాలా 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 బాగుంటుంది పార్ట్ 2 మాత్రం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అక్కడ వచ్చేసి ఫుల్ వర్షం పడిందండి, మేము ఫుల్గా వర్షంలో తడిచిపోయాం. అందుకే కొంచెం హెయిర్ అనేది ఆరిందా లేదని నేను చెక్ చేసుకుంటున్నాను. అక్కడ ఒక మంచి ప్లేస్ చూసి మేము అక్కడ కూర్చున్నాం హారతి కోసం. ఇప్పుడు వచ్చేసి గంగానదికి హారతి ఇవ్వడానికి టైం అయిందండి. ఎగ్జాక్ట్గా ప్రతిరోజు 7:30కి హారతి అనేది స్టార్ట్ చేస్తారు. 1 మినిట్ అటు వెళ్ళదు, 1 మినిట్ ఇటు రాదండి. ఎగ్జాక్ట్గా 7:30 అంటే 7:30కి హారతి అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది 7:30 నుంచి 9:15 వరకు జరుగుతుందండి. 2 అవర్స్ వెళ్ళాలేదని 2 అవర్స్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఈ వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టానండి, ఎందుకంటే నేను కొంచెం తీసిన వీడియోని ఆల్మోస్ట్ 35 మినిట్స్ అయిపోయింది. అంత ఎక్కువ చూస్తే మీరు బోర్ అయిపోతారని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగానో అంతవరకు చూపిస్తున్నానండి. చాలా చీకటి అయిపోయింది. సో అందుకని ఏమైనా వీడియో కనుక అంత క్లారిటీగా లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, నేను దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 6 మెంబర్స్ ఎవరైతే వాళ్ళకి కేటాయించిన స్థానాల్లో వాళ్ళు నించుని ఫస్ట్ వచ్చేసి శంఖం ఊదుతారండి గంగాదేవికి. శంఖం ఆల్మోస్ట్ 2 మినిట్స్ నాన్ స్టాప్గా ఊదుతారండి. ఆ సరౌండింగ్స్ మొత్తం ఆ శంఖం సౌండ్ అనేది ఎంత బాగా వినిపిస్తుంది అంటే మనకి గూస్ బంప్స్ వస్తాయండి ఆ సౌండ్ వినగానే. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా అగరబత్తీలు ఏదైతే ఉంటాయో అగరబత్తీలతోని ధూపం అనేది ఇస్తారండి గంగాదేవికి. ఒక చేత్తో గంట పట్టుకొని ఇంకో చేత్తోని ధూపం అనేది ఇస్తారు. అందరూ యూనిక్గా ఒకేలా చేస్తారండి ప్రతి ఒక్కరు, అసలు కొంచెం కూడా టైమింగ్ అనేది మిస్ అవ్వదు. ఎవరు కూడా ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతారు, అందరూ ఎలాగ చెయ్యనేది తిప్పితే అలాగే చెయ్యని తిప్పుతారు. సో మీరు చూస్తున్నారు కదా కొంచెం కూడా టైమింగ్ మిస్ అవ్వదండి. చాలా 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 బాగుంటుంది. కాశీలో నాకు నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయితే ఇదేనండి. ప్రతిరోజు ఈవినింగ్ నేను మేము 3 డేస్ అక్కడ స్టే చేసాం. 3 డేస్ ఈవినింగ్ 5 అయినప్పటికల్లా మేము గంగానది ఒడ్డుకు వెళ్ళిపోయే వాళ్ళం, ఎందుకంటే హారతి అనేది చాలా బాగుంటుందండి. హారతి చూస్తే నిజంగా మనకి జన్మ ధన్యమైపోతుంది, అంతా బాగుంటుంది. ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా సరే కాశీ అనేది వెళ్ళాలి, ఈ గంగా హారతి చూడాలి, అలాగే శివుడిని చూడాలి, అక్కడ శివలింగాలు చూడాలి, ఈ ఘాట్లు చూడాలి, గంగానదిలో మనం స్నానం చేయాలండి. హిందువులుగా పుట్టి మనం కాశీ అనేది వెళ్ళడం అనేది మనం చాలా చాలా అదృష్టం చేసుకొని ఉన్నామండి. హిందువులుగా పుట్టినందుకు నిజంగా మనకు చాలా అదృష్టం. ఇన్ని టెంపుల్స్ మనం చూడగలుగుతున్నాం, ఇంత మంచి సాంప్రదాయం మనలో ఉంది. ఎవరైనా సరే మీకు తప్పకుండా మీరు వెళ్ళాలనుకుంటే కాశీ మాత్రం తప్పకుండా ఒక్కసారి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచి సాంబ్రాణితోని ధూపం ఇస్తారండి. ఆ ఒక్క ఆరోమ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మొత్తం ఎన్ని కిలోమీటర్ల వరకు ఆరోమ వెళ్తుందో తెలియదు, అంత బాగుంటుంది. తర్వాత వచ్చేసి నక్షత్ర హారతి ఇస్తారు, తర్వాత హారతి అనేది ఇస్తారు. 1 బై 1 అండి. అలాగా 6 స్టెప్స్ అనుకుంటాను ఆల్మోస్ట్ చేస్తారు. ఇక్కడ చూసారా చాలామంది జనం కూర్చొని ఉన్నారు. సో చూడండి మేము చాలా డిస్టెన్స్లో కూర్చున్నాం, ఆ డిస్టెన్స్ వరకు కూడా ఆ ధూపం అనేది వస్తుందండి. ఇది వచ్చేసి నక్షత్ర హారతి, తెలుసు కదా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లోని మనకు దేవుడికి అనేది నక్షత్ర హారతి ఇస్తారు, అది నక్షత్ర హారతి.
నేను ఎక్కువ వీడియో తీయలేదండి, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా మనం మొబైల్ పట్టుకొని వీడియోస్ తీసుకుని ఉంటే కొంచెం వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో మన వల్ల అని చెప్పి నేను కొంచెం కొంచెం వీడియోస్ తీశాను. ఎక్కువైతే అసలు తీయలేదు, ఎందుకంటే మనం ఒకరితో వెళ్ళినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తేనే మనకి మంచిది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వీళ్ళు మనతో వచ్చినందుకు మనతోనే ఉన్నారు అని చెప్పి. అలా కాకుండా మన మొబైల్స్ చూసుకొని ఏదో చూసుకుంటే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు కదండి. ఎవరైనా సరే మీరు కూడా బయటికి వెళ్తే కనుక ఎక్కువ మొబైల్ కాకుండా వాళ్ళతో స్పెండ్ చేయడానికి చూడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నేను ఎక్కువ వీడియో తీయలేదు, కొంచెం కొంచెంగా తీశాను, ఇంపార్టెంట్ అనేది తీశాను. ఇవన్నీ మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో తీశానండి. ఇదొక హారతి, సో హారతి వచ్చేసి ఎండింగ్ అయిపోతుందండి. ఎండింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ప్రసాదం తీసుకొని రూమ్, మీకు చెప్పాను కదండి దొంగ బాబాలు ఎక్కువ ఉంటారని, ఈ అగోరా కూడా ఆల్మోస్ట్ అలానేనండి. ఇతను అగోరా కాదు, నిజంగా నాకు నవ్వు వస్తుందండి చెప్పడానికి. ఎందుకంటే మేము నెక్స్ట్ డే అక్కడ పిండ ప్రదానం చేయడానికి అని చెప్పి మళ్ళీ నది ఒడ్డుకు వెళ్ళేసరికి ఇతను ఎంత చక్కగా బట్టలు వేసుకొని చక్కగా గంజా అనేది ఇక్కడ కాలుస్తున్నారండి. సో ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం మొత్తం బట్టలన్నీ రిమూవ్ చేసేసి బూడిద రాసేసుకొని ఇక్కడ ఒక బాబాలా కూర్చుకొని ఫుల్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి చోటుకి వెళ్ళకండి, ఇలాంటి బాబాల దగ్గరికి వెళ్ళకండి, అగోరా అని చెప్పి నమ్మించేసి జస్ట్ క్యాష్ చేసుకుంటారండి. సో అలాంటి అగోరాల ధరకి వాళ్ళ ధరకి మీరు వెళ్ళి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ 6:00 రూమ్ నుండి స్టార్ట్ అయిపోయాం, ఫ్రెష్ అయిపోయి. ఎందుకంటే మనం పెద్దలకి పిండ ప్రదానం చేయడానికి నది ఒడ్డుకు వచ్చేసాం. మనందరికీ తెలుసండి, మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే కనుక కాశీలో పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది అంటారు కదా, ఆ నమ్మకంతోనే మేము కూడా మా మామయ్య గారు ఎవరైతే ఉన్నారో, మా మామయ్య గారు చనిపోయారండి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది, బట్ ఆయనకి ఇక్కడ పిండ ప్రదానం చేద్దామని చెప్పి మేము ఇక్కడ నది ఒడ్డుని స్టార్ట్ అయ్యాము. మళ్ళీ బోట్ ఎక్కి నదికి అవతల వైపు పిండ ప్రదానం అనేది చేస్తారండి. అదంతా నేను షూట్ చేయలేదు, షూట్ చేయకూడదంట, జస్ట్ మీకు ఇన్ఫామ్ చేద్దామని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అక్కడ వచ్చేసి పిండ ప్రదానంకి 750 తీసుకుంటారండి. 750 తీసుకొని మన ఇంట్లో ఎంతమంది అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి పేర్ల మీద కూడా పిండ ప్రదానం చేయొచ్చు, చాలా బాగా చేస్తున్నారు. మనకు తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీలో కావాలంటే హిందీలో చేస్తున్నారండి. మీకు ఎవరికైనా ఇంట్లో ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం చేయాలనుకుంటే 750 రూపీస్ అండి. సో తర్వాత వచ్చేసి మేము లోకల్లో ఉండే టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికి వెళ్ళాము. మొత్తం పిండ ప్రదానం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్అప్ అయిపోయి స్నానం చేసేసి మళ్ళీ నీట్గా రెడీ అయిపోయి అక్కడ లోకల్లో ఏవేవైతే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికి వెళ్ళామండి. ఇది వచ్చేసి జస్ట్ చిన్న మ్యూజియం లాంటిది, రాముడు, సీత, కృష్ణుడు అందరివి, ఆంజనేయ స్వామి అందరివి మంచి మంచి విగ్రహాలు లాంటివి పెట్టి చాలా బాగా చేశారు. బొమ్మల కొలు అంటారు కదా, బొమ్మల కొలులా చేశారండి. ఇదంతా కూడా చాలా బాగుంది. సో రాముడు సీత టెంపుల్ అంట ఇది, ఇది చాలా బాగుందండి. బయట కూడా చాలా చాలా నచ్చింది. సో బయట కూడా నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి, అక్కడ కూడా శివుడిది ఒకటి మంచిది పెట్టారు. ఆ టెంపుల్ బయటకు వచ్చేసరికి కొంచెం పైన చూస్తే ఇక్కడ శివుడిది ఒకటి డమరుకంలా పెట్టి అక్కడ ఒక చిన్న బాల్లో ఉందండి, దాని మీద శివుడు చిన్న బొమ్మ అనేది ఉంది. అది ఎంత బాగా రౌండ్ తిరుగుతుందో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను, బట్ నా మొబైల్లో ఉండే కెమెరా అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ మెట్లు చూసారా, ఆ మెట్లు ఏమి డిజైన్ కాదండి, ప్యూర్ వైట్ మార్బుల్, బట్ ఇక్కడ ఫుల్ వర్షాలు కావడం వల్ల ఆ డిజైన్స్ ఏవైతే మన ఫుట్ ప్రింట్స్ అనేవి అలా పడ్డాయండి. ఇక్కడ చూసారు ఈ ముగ్గు ఎంత బాగుందో. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి టెంపుల్కి వచ్చాం మేము. ఇది కూడా చాలా బాగుంది, నార్త్ సైడ్ టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయండి, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ మన దగ్గర కంటే. ఆల్మోస్ట్ మేము దగ్గర 9-10 టెంపుల్స్కి తిరిగామండి లోకల్లో ఉండేవి.
ఇది వచ్చేసి చూసారా శివలింగం ఆకారంలో ఉండే ఇంకొక శివుడు టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. లోపలంతా కూడా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఓవరాల్ మొత్తం దూరం నుంచి చూస్తే ఇది వచ్చేసి శివలింగం ఆకారంలో ఉంటుందండి. టెంపుల్ అంతా చాలా బాగుంది. చుట్టుపక్కలు కూడా చాలా నీట్గా చాలా బాగుందండి. సో మీరు కూడా దండం పెట్టుకోండి ఒక్కసారి. నేను మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ టెంపుల్స్లో ఏంటంటే మనకి శివాలయంలో శివుడు మాత్రమే ఉండ అలా కాకుండా దానికి రిలేటెడ్ ప్రతి విగ్రహాలు కూడా అక్కడ పెట్టారండి. చాలా అది వచ్చేసి చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూసే కృష్ణుడు ఎంత బాగున్నారు. శివలింగం అండి. మీరందరూ కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి. గుళ్ళు అన్నిటికీ హ్యాపీగా చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మేము బుద్ధుడి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ బుద్ధుడి టెంపుల్ దగ్గర ఏంటంటే చాలా పెద్ద స్పేస్ అండి. ఇక్కడ ఫుల్ మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసి ఫారినర్స్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ఫారినర్స్తో మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఎస్పెషల్లీ మా అమ్మగారు మా నాన్నగారితో వాళ్ళే వచ్చి అడిగారండి పిక్స్ తీసుకొచ్చా అని చెప్పి. వాళ్ళు కూడా ఫారినర్స్ ఏంటంటే ఇక్కడ ఉండి చాలామంది ఓ ఇంగ్లీష్ అది మాట్లాడతారు కానీ వాళ్ళు ఎంచక్క చాలా బాగా మాట్లాడి నమస్తే పెట్టారండి లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా. సో నాకు వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అలా నమస్తే పెట్టగాని ఏదైనా మన ఇండియన్ కల్చర్ అంటే అలానే ఉంటుంది కదా. మన ఇండియన్ కల్చర్ని మనం కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ వచ్చేసి బుద్ధుడి బొమ్మ చూసారా, ఇది వచ్చేసి ఎన్ని అడుగులు. మాకు ఒక గైడ్ ఉన్నారండి, గైడ్ అన్నీ చెప్పారు బట్ నేను మర్చిపోయాను. చాలా ప్లేసెస్ చూడడం వల్ల చాలా బాగుంది. ఇది వచ్చేసి మలేషియాలో ఇలాంటి బుద్ధుడిది విగ్రహం ఉందంటండి. మళ్ళీ ఇండియాలోని మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మాకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతను వచ్చేసి కంప్లీట్గా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. ఏదో అలాగ నించొని అన్నీ వింటున్నాను. తర్వాత వచ్చేసి మా మామయ్యని మా అక్కని అడుగుతున్నాను ఏమన్నారు అని చెప్పి. సో మొత్తం గైడ్ అయితే మాత్రం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ గైడ్కి కూడా జస్ట్ 30 రూపీస్ ఇస్తే చాలండి, అంతా చెప్తారు. ఈ లోపల ఒక విశిష్టత, ఒక బుద్ధుడిది ఎవరు కట్టారు, ఎన్ని అడుగులు అవన్నీ చెప్తారండి. 30 రూపీస్ మనం ఎంతమంది వెళ్ళినా సరే జస్ట్ 30 రూపీస్ ఇస్తే సరిపోతుంది వీళ్ళకి. అక్కడ కొంచెం ఈ మొక్కలన్నీ ఉన్నాయని చెప్పి ఒకసారి నేను తీసాను, నాకు బాగా నచ్చింది. ఏంటంటే కొంచెం వర్షంలో మొబైల్ కూడా తడిచిపోయిందండి, అందుకని కొంచెం సరిగ్గా రాలేదు. మొత్తం మొక్కలన్నీ ఉండడం వల్ల నాకు బాగా నచ్చిందని చెప్పి ఇక్కడ కూడా నేను ఒక్కసారి షూట్ చేశాను. మీరందరూ కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. అయిపోయిందండి మా కాశీ ట్రిప్. రిటర్న్ వచ్చేసి మేము రూమ్కి వచ్చేసాం, రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ మేము గంగాహారతికి అనేది వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఒకసారి గుడికి వెళ్ళి టెంపుల్ అనేది టెంపుల్కి వెళ్ళి మేము దేవుడిని దర్శించుకొని గంగానదరికి కూడా వెళ్ళి కొంచెం హారతి అది వెలిగించుకొని దీపం వెలిగించుకొని రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయామండి. మీకు రూమ్ పిక్ అలాగే రూమ్ డీటెయిల్స్ అన్ని లాస్ట్లో పిక్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి మీరు అన్నీ చెక్ చేయండి. మేము వచ్చేసి వారణాసి నుంచి ఉపాధ్యాయ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి, ఎందుకంటే మాకు ట్రైన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద ఫ్యాన్ పెట్టారని చెప్పి నేను జస్ట్ మామూలుగా తీశాను. ఆ ఫ్యాన్ నుండి వచ్చే గాలి కూడా చాలా చల్లగా ఉంది, అందుకే అది కూడా నేను మీకు తీసి చూపించాను. తర్వాత వచ్చేసి ట్రైన్ ఎక్కిపోయామండి. ట్రైన్ ఎక్కిపోయిన తర్వాత మేము భువనేశ్వర్లో దిగాం. భువనేశ్వర్ నుంచి వెంటనే మళ్ళీ వైజాగ్కి విత్ ఇన్ మినిట్స్లోని వైజాగ్ ట్రైన్ కూడా క్యాచ్ చేసామండి. క్యాచ్ చేసిన తర్వాత మేము వైజాగ్లోని సాటర్డే నైట్ 2:00 2 AMకి దిగామండి.
2 AM దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చిన్న గడబడి ఏంటంటే మేము భువనేశ్వర్లోని ఒక్క ట్రైన్ అనేది మిస్ అయిపోయాము. వేరే ట్రైన్ లేట్గా రావడం వల్ల అదొక్కటి తప్పించి మిగిలిన మా ట్రిప్ అంతా చాలా 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 బాగా జరిగింది. అక్కడ నేను ఏం తీసుకున్నాను అనేది మీకు కొన్ని చూపిస్తానండి, అన్నీ చూపించట్లేదు, చాలా కొంచెం చూపిస్తున్నాను. నేను కాశీ నుంచి కొన్ని సామాన్లు తెచ్చుకున్నానండి. కొన్ని సామాన్లు అంటే తెచ్చుకున్నాను ఎక్కువే, బట్ నేను అన్నీ మీకు చూపించట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి వైజాగ్లో మేము 2 o'clock దిగాం. మా అమ్మ వాళ్ళు ఏంటంటే విజయనగరంలో వాళ్ళు 10:15కి వాళ్ళు ట్రైన్ దిగిపోయారండి. వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉండిపోయి ఇది వచ్చేసి నేను సండే ఎర్లీ మార్నింగ్ మీకు షూట్ చేశాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి అందరికీ విచ్ చేయాలి కదా, అందుకని చెప్పి నేను మీకు అన్నీ షూట్ చేసి చూపించలేకపోయాను. నేను నా దగ్గర ఏమున్నాయో అవన్నీ నేను మీకు చూపించేస్తున్నానండి. ఇందులో కూడా నేను ప్రైజెస్ అనేవి ఏవి మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్కి ఇచ్చినవి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినవి ప్రైజెస్ అనేవి చెప్పకూడదు కదా. సో చాలామంది నా వీడియో చూస్తారు, ప్రైజ్ అది చెప్తే నా మనసుకి ఎందుకో నచ్చలేదు, అందుకని చెప్పి నేను ప్రైజెస్ అయితే ఏమీ చెప్పట్లేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ప్రైజ్ కావాలి, ఆ రేట్ అనేది ఎంత అని తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, లేదంటే ఫేస్బుక్లో మెసేజ్ చేయండి, నేను మీకు కంపల్సరిగా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఏమేమి తీసుకుని నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ అన్నపూర్ణదేవి ప్రతిమ తీసుకున్నానండి, ఇత్తడిది తీసుకున్నాను అన్నపూర్ణదేవి ప్రతిమ. ఇది వచ్చేసి చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది, డీటెయిల్డ్గా ఉందండి ప్రతిది కూడాని, ఆ ఫేస్ కానీ అంతా చాలా బాగుంది. అందుకని చెప్పి ఇవి కొన్ని తీసుకున్నాను కొంతమందికి ఇవ్వాలని చెప్పి. ఆ కింద పెట్టుకునే ప్లేట్ కూడా చాలా బరువుగా థిక్గా ఉంది, అదొకటి తీసుకోండి. ఎందుకంటే మనకి తెలుసు చాలామందికి అన్నపూర్ణదేవిని కిచెన్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఆ ప్లేట్లోని కొంచెం బియ్యం అనేవి వేసుకొని అందులో అన్నపూర్ణదేవి ప్రతిమ అనేది పెట్టుకొని కిచెన్లో పెట్టుకుంటే మనకి ఎప్పటికీ తిండి అనేది లోటు ఉండదండి. అందుకని చెప్పి ఇవి గిఫ్ట్గా ఇస్తే కూడా చాలా మంచిది, అందుకని ఇవి నేను కొంచెం తీసుకున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఫస్ట్ నేను అన్నపూర్ణదేవి ప్రతిమతోనే స్టార్ట్ చేసేదానండి కుకింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా కుకింగ్ చేసినప్పుడు నాకు అన్నపూర్ణదేవిని చూసిన సరంతా ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు అని అనిపిస్తుంది. ఇవి వచ్చేసి నేను కొంచెం తీసుకున్నాను. మీలో ఎవరైనా కాశీ వెళ్తే కనుక అన్నపూర్ణదేవిది కంపల్సరిగా తెచ్చుకోండి, చాలా మంచిది. నేను జస్ట్ చెప్తున్నాను నాకు తెలిసినవి. ఇది వచ్చేసి స్ఫటికమాలండి, స్ఫటికమాలలు వేసుకుంటే కూడా ఒంటికి మన శరీరానికి చలవ అని అంటారు కదా, అందుకని చెప్పి అమ్మ వాళ్ళు తీసుకుంటున్నారని నేను కూడా కొన్ని స్ఫటికమాలలు అనేవి తీసుకున్నాను. మీకు ముందే చెప్పానండి, నేను కాశీయాత్ర పార్ట్ 1లో చెప్పాను, నిన్న ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో అందులో చెప్పానండి, ఏదైనా వాళ్ళు హై లెవెల్లో బాగా ఎక్కువ రేటుకి చెప్తారు, బట్ మనం బార్గెన్ చేసుకొని మాట్లాడుకోవాలి, బేరం ఆడుకోవాలండి, కొంచెం తక్కువ రేటుకే ఇస్తారు. ఇవి వచ్చేసి నేను 12 తీసుకున్నాను స్ఫటికమాలలు, మా వారి ఫ్రెండ్స్కి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని చెప్పి. ఆ స్ఫటికమాల ఏదైతే ఉందో ఆ బీడ్ అది కూడా చాలా బాగుందండి, మనకు తెలిసిపోతుంది అది ఒరిజినల్దా కాదా అని కూడా, అదైతే ఒరిజినలే బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్రసాదం ప్లేట్ తీసుకున్నానండి నేను. ఇవన్నీ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అని, అందుకని చెప్పి నేను మీకు అసలు ఏవి నేను ప్రైజ్లు చెప్పలేకపోతున్నాను. ఇది వచ్చేసి ఇది ఒక ఇత్తడి పళ్ళెం అండి, ఇది కొంచెం ప్రసాదం వేసుకోవడానికి తీసుకున్నాను, లేదంటే మనం గుమ్మం దగ్గర కొంచెం వాటర్ వేసుకొని అందులోని పువ్వులు అనేవి వేసుకొని కూడా కొంచెం డెకరేటివ్గా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బరువుగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బుద్ధుడి బొమ్మ తీసుకున్నానండి. బుద్ధుడి బొమ్మ ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లల రూమ్లోనే బుద్ధుడి బొమ్మ అనేది పెట్టుకుంటే వాళ్ళ అల్లరి అనేది తగ్గుతుందంట, అలాగే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారంట, అది పెద్దలు చెప్తారండి. అందులో అక్కడ మా అమ్మగారు మా నాన్నగారు చెప్పిన వెంటనే నేను కూడా తీసుకున్నాను.
మా ఫ్రెండ్స్ పిల్లలకి ఇవ్వడానికి, అలాగే మా పిల్లలకి ఇవ్వడానికి ఈ బుద్ధుడి బొమ్మలు కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయండి. ఇది ఒక్కటి నా దగ్గర ఉంటే ఇది నేను మీకు చూపిస్తున్నాను. అలాగే వేరే సూట్ కేసులో కూడా కొంచెం ఐటమ్స్ అనే ఉండిపోయి, ఇంకా అది లాక్ ఎక్కడో మిస్ అయిపోయిందండి, తాళం మిస్ అయిపోయి నేను అది కూడా ఓపెన్ చేయలేదు. తర్వాత వచ్చేసి నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బ్యాక్ ప్యాక్స్ తీసుకున్నానండి. ఇక్కడ కూడా చెప్పాను కదా వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్తారు, మనం సింగిల్ సింగిల్ తీసుకోకుండా ఎక్కువ బ్యాగ్స్ ఒకేసారి మనం ఎన్ని అయితే ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాం, లేదంటే మనకి ఏవైనా యూజ్ అవ్వాలనుకున్నా బ్యాగ్స్ అనేవి ఒక్కసారి అన్నీ తీసుకొని ఒక్కసారి బేరం ఆడుకోవాలండి. ఇవన్నీ కలిపి వాళ్ళు సపోజ్ 5000 చెప్పారనుకోండి, దానికి తగ్గట్టు మనం 800, 700, 900 అలా పంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక్కసారి ఎక్కువ కడిగేయకూడదు, వాళ్ళు చాలా తక్కువ రేట్కే ఇచ్చేస్తారు అవి కూడాను. జిప్ క్వాలిటీలో అవన్నీ ఇక్కడ ఒకే ఒక షాప్లో మేము తీసుకున్నాం మొత్తం బ్యాగ్స్ అని, ఆల్మోస్ట్ 30 బ్యాగ్స్ తీసుకున్నామండి నేను మా అక్క కలిపి. జిప్ క్వాలిటీ అంతా బాగుంది, లోపల అంతా చాలా బాగుంది. ఈ బ్యాగ్ వచ్చేసి నేను మా సిస్టర్కి తీసుకున్నాను, హ్యాండ్ బ్యాగ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ 2 జిప్స్ వచ్చాయి, అలాగే లోపల వచ్చేసి ఇంకోటి జిప్ వచ్చింది. బై పక్కన బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. ముందున కూడా ఒక జిప్ అనేది ఒక పార్టీషన్ లాగా ఇచ్చి చేంజ్ అది వేసుకోవడానికి కూడా ఇచ్చారు. ప్రిటి గుడ్, చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం నాకు చాలా నచ్చాయండి. ఇక్కడ వైజాగ్తో కంపేర్ చేసుకుంటే రేట్స్ అనేవి కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. తర్వాత వచ్చేసి నేను అన్ని బ్యాక్ ప్యాక్స్ తీసుకున్నానండి. బ్యాక్ ప్యాక్స్ ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా బాగున్నాయండి, చాలా చాలా బాగుంది. ఆన్లైన్లో కానీ లేదంటే ఇక్కడ బయట కానీ ఇవి కూడా చాలా ఎక్కువ రేట్లోనే ఉన్నాయి, అక్కడైతే మాత్రం చాలా రీజనబుల్ ప్రైసెస్లో వచ్చాయండి. సో ఇవి కూడా నేను ఆల్మోస్ట్ 10 అలా తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇందులోని కొన్ని మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ పంపించేశాను మా వారితోని, అందుకే అవి కూడా నేను మీకు చూపించలేదు. కొన్ని నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చి 2 జిప్స్ వచ్చిందండి. ముందున ఒక ఫ్రంట్ ఒక జిప్, బ్యాక్ ఒక జిప్. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సమ్ రోజ్మెరీ కంపెనీ ఇదండి, బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి నేను మామూలుగా చూపించేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ అది చూపించాను కదా. ఇది వచ్చేసి ఇంకో బ్యాక్ ప్యాక్ అండి, గ్రే కలర్లో వచ్చింది. ఇది కూడా ఫ్రంట్ నా ఈ ఫిల్టవర్, అలాగే ఒక బైస్కిల్, ఒక లిప్స్టిక్, అలాగే చిన్న డిజైన్లా వచ్చి ఇది కూడా బాగుంది. ఇది ఒక బ్యాగ్. ఇది ఇంకొక బ్యాగ్ అండి, ఇది మంచి లైట్ బ్రౌన్ కలర్, లెదర్ బ్రౌన్ బ్రౌన్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది. ఇది కూడా సేమ్ 2 పార్టీషన్స్, 2 జిప్స్ వచ్చాయి. జిప్ క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది. ఇంకా నేను ఎక్కువ ఎక్కువ చూపించట్లేదు, మామూలుగా చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్గా డార్క్ బ్రౌన్ అండి. ఇది కూడా డార్క్ బ్రౌనే, కొంచెం డిజైన్ అనేది మారింది, ఇంచుమించు అన్నీ కొన్ని డిజైన్స్ అన్నీ ఒకేలా అనిపించాయి, బట్ అన్నీ బాగున్నాయి. మనకి ఏదైనా పిల్లలకి ఎగ్జామ్స్ అయినా లేదంటే కాలేజ్కి వెళ్ళినప్పటికైనా సరే 2-3 బుక్స్ పెట్టుకోవడానికి, అలాగే మన మేకప్ ఐటమ్స్ పెట్టుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పటికీ బాగా యూజ్ అవుతాయి, అందుకని చెప్పి అవి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫైనల్గా నేను తీసుకోవాలని తీసుకోలేదండి, స్కై బ్యాగ్స్. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, స్కై బ్యాగ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. బాబు కోసం అని స్పెషల్గా తీసుకోలేదు, అక్కడ మేము కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి బ్యాగ్స్ సరిపోక ఈ బ్యాగ్ అనేది చూస్ చేసుకున్నాను. అందులో మా బాబు వెంటనే ఈ కలర్స్ చూస్ చేసుకున్నాడు, నాకు బ్యాగ్ కావాలమ్మా అని చెప్పి, అందుకని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను. స్కై బ్యాగ్స్ అనేవి మీరు ఆన్లైన్లో చెక్ చేసిన లేదంటే ఎక్కడైనా స్టోర్లో చెక్ చేసిన ఎంత కాస్ట్ ఉంటాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి చెప్తున్నానండి కాస్ట్, ఎందుకంటే ఇది మా బాబుది కాబట్టి నేను డేర్ చేసి నేను బాగా చెప్పేస్తున్నాను. ఇది చెప్పకూడదు అని ఏం లేదు, ఎందుకంటే మా బాబు దగ్గరే ఉండిపోయింది కాబట్టి దీని ప్రైస్
చెప్తున్నాను. ఇది వచ్చేసి 1200 చెప్పారండి. 1200 చెప్తే మేము 500కి అడిగాం. 500కి అడిగితే ఇవ్వను అన్నారు. బట్ ఓకే వద్దులేండి అని చెప్పి వెళ్ళిపోతుంటే వెంటనే 500కి ఇచ్చేసారండి. దీన్ని బట్టి మీరు మిగిలిన బ్యాగ్స్ అన్ని ఇమాజిన్ చేసుకోండి, మనకి ఎలా వస్తాయి, మనం ఎలా అడగాలి అని చెప్పి. ఇది వచ్చేసి రెయిన్ కవర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రైజింగ్ సీజన్ కదా, వాళ్ళు బుక్స్ తడిచిపోకుండా దానికి కూడా రెయిన్ కవర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ కానీ కలర్ కానీ. స్కై బ్యాగ్స్ కోసం ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, స్కై బ్యాగ్స్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మా బాబుది కాబట్టి నేను కాస్ట్ చెప్పేస్తున్నాను. మిగిలిన ఇచ్చిన వాళ్ళకి ఎవరికి కాస్ట్ అనేది చెప్పలేదు. మంచి పర్పుల్ కలర్లో వచ్చిందండి, చాలా నచ్చింది నాకైతే ఈ బ్యాగ్. బ్యాగ్ పట్టుకోవడానికి కూడా మనకి ఏవైతే ఉన్నాయో ఏంటి ఆ బెల్ట్స్ అనేవి కూడా చాలా మెత్తగా బాగుంది. వాళ్ళకి షోల్డర్కి కూడా నొప్పి అనిపించదు. ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ మీకు 6 or 7 బ్యాగ్స్ చూపిస్తున్నాను. మిగిలిన బ్యాగ్స్ వచ్చేసి నా ఫ్రెండ్కి ఆల్రెడీ పంపించేసాను, అలాగే వేరే సూట్ కేసులో కూడా ఉండిపోయి. వీటన్నింటి ప్రైస్ కావాలంటే చెప్పాను కదా, మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బ్యాగ్స్ అండి. టోటల్గా నేను 9 బ్యాగ్స్ తీసుకొచ్చాను. 9 బ్యాగ్స్ సారీ చూపిస్తున్నాను, 9 బ్యాగ్స్ తీసుకురాలేదు, చాలా ఎక్కువ బ్యాగ్సే తీసుకొచ్చానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.